सर ना पेर सिद्दीक सर कड़प जिल्ला नादी हैदराबाद लो उंटान सर सर मन राष्ट्रमलो दादापुगा डिग्री अयिपोयि प्रभुत्व उद्योगालकु प्रिपेर अय्ये वाळ्ळु 30 लक्षल मंदी मन राष्ट्रमलो निरुद्योगुलु उंटारु सर सर 30 लक्षल मंदी निरुद्योगुलु राष्ट्र प्रभुत्वं निर्वहिंचे ग्रूप 1 ग्रूप 2 एसई कानिस्टेबल अदे विधंगा डीएससी टीचर पोस्टुलु प्रधानंगा ई 5 దాదాపుగా 20 లక్షల మంది ఈ పోటి పరీక్షలకు రాస్తూ ఉంటారు సార్ 2019 సంవత్సరంలో కావచ్చు 2018 సంవత్సరంలో మన జగన్ మోహన్ రెడ్డి గారు వివిధ ప్రాంతాలలో ప్రచారాలకు వెళ్ళినప్పుడు ఒకటే మాట చెప్పినారు సార్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్ వాటికి సంబంధించి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తుంది దానికి ఒక టైం ఉంటుంది దాని ప్రకారం నిర్వహిస్తారు అదే విధంగా అన్న వస్తున్నాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రకటించారు సార్ మేము 2019 చూసాం 2020 చూసాం 2021 జనవరి కూడా చూసాం సార్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పేసి సార్ మేము రిమోట్ ఏరియా సార్ చాలా వెనుకబడిన ప్రాంతాల నుంచి మాకు తల్లిదండ్రులు మాకు తండ్రి లేరు సార్ తల్లి కూలి పని చేసి నెలకు 3000 4000 రూపాయలు పంపిస్తే సార్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న అశోక్ నగర్ లో సార్ స్టడీ హాల్ కు 1000 రూపాయలు డబ్బులు కట్టాల్సి వస్తదని సెంట్రల్ లైబ్రరీ చెట్టు కింద కూర్చొని మేము చదువుతూ ఉంటాం సార్ సార్ మా తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు కాదు ఎంపీలు కాదు మినిస్టర్లు కాదు సార్ మా తల్లిదండ్రులు కూలి పని చేసేవాళ్ళు సార్ కూలి పని చేస్తే మేము ఏం చేస్తాం సార్ మాకు ఒకటే సార్ దిక్కు మేము కూలి పని చేయము కష్టపడి చదవడం ఒక్కటే కష్టపడి చదివితే డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ ఎంఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ మున్సిపల్ కమిషనర్ ఎస్ఐ కానిస్టేబుల్ టీచర్ ఉద్యోగాలు వస్తే మా భవిష్యత్తు మారుతదని చెప్పేసి మా తల్లిదండ్రులు కష్టపడి పంపించే 3000 రూపాయలు మేము ఖర్చు పెట్టుకొని చదువుతాం సార్ మధ్యాహ్నం పూట అన్నం లేకపోతే టీ బిస్కెట్ తాగి అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అది తాగి సరే కడుపు నిండుకొని మేము కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని అయినా మేము స్టడీ హాల్ కింద కూర్చొని చదువుకుంటా ఉంటాం సార్ మేము జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మాం సార్ ఏమని ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తే ఉద్యోగాలు విడుదల చేస్తాడు రాసుకోవచ్చు జాబ్ కొట్టుకొని పోదామని గత 2017 నుంచి సార్ హైదరాబాద్ అశోక్ నగర్ లోనే ఉన్నాం సార్ దాదాపుగా 2-3000 మంది కేవలం అశోక్ నగర్ లోనే ఉంటారు సార్ రాష్ట్రంలో 20 లక్షల మంది ఈ ఉద్యోగాలకు చదువుతూ ఉంటారు తీరా దో విడుదల చేస్తాం ఇదో విడుదల చేస్తాం అని చెప్పి మొన్న 18వ తేదీ సార్ కేవలం గ్రూప్ 2 ఉద్యోగాలు 5 ఇచ్చినారు సార్ ఆ 5 మందికి ఎంత మంది అప్లై చేస్తారు సార్ 20 లక్షల మంది అప్లై చేస్తారు 20 లక్షల ఆడ 5 పోస్టులు ఆడ సార్ మళ్ళీ డిప్యూటీ కలెక్టర్ డిఎస్పి మున్సిపల్ కమిషనర్లు ఉంటాయి అవి సార్ మన రాష్ట్రంలో 200 పోస్టులు ఖాళీలు ఉన్నాయి కానీ 31 పోస్టులు ఇచ్చినారు సార్ దానికి లక్షల మంది అప్లై చేస్తారు ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పినారు సార్ ముఖ్యమంత్రి డిజిపి హోమ్ మంత్రి కూడా చెప్పారు సార్ ఏమన్నారంటే ప్రతి సంవత్సరం 6500 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు మేము భర్తీ చేస్తాం అని ఆ రోజు వాళ్ళే చెప్పారు సార్ ఈ రోజు తీరా చూస్తే 450 పోస్టులు ఇచ్చినారు సార్ లక్షల మంది నిరుద్యోగులు ఇక్కడ చదువుతా ప్రిపేర్ అవుతూ వాళ్ళ తల్లిదండ్రులు పేదవాళ్ళు మా తల్లిదండ్రులందరూ పేదవాళ్ళు సార్ నెలకు 2000-3000 రూపాయలు పంపించి మేము చదువుకొని ప్రయోజకులు అవుదామని చెప్పేసి మేము ఎదురు చూస్తే తీరా మా నెత్తన నీళ్లు చల్లినారు సార్ మేము ఎంత ఆశకున్నామంటే సార్ మా తల్లిదండ్రులు పేదోళ్ళైనా మేము చదువుకొని ఉద్యోగాలు కొట్టుకుందామని చెప్పేసి మేము కష్టపడి చదివితే తీర పోస్ట్ లేని దానికి మేము ఏం చేయాలి సార్ పోస్టులు లేవు ఏం రాయాలా అట్టన పెళ్లి చేసుకుందామంటే పిల్లనియరు ఇంటికి వెళ్తే ఏం రా ఉద్యోగం లేదు 4 ఏళ్ళు హైదరాబాద్ లో ఉన్నావు 4 ఏళ్ళు చదువుకుంటా ఉన్నావు ఏది ఉద్యోగం అని చెప్తే అంటే ఈడ ఉద్యోగాలు వదలదా సార్ ఇది సార్ మాకు ఒకటే నమ్మకం ఉంది సార్ మీరు మా నిరుద్యోగుల తరపున పోరాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్ నమస్తే అన్న అందరికీ నమస్కారం అన్న ముందుగా పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అన్న ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన యొక్క పాదయాత్ర సమయంలో నేను ఉన్నాను నేను విన్నానని చెప్పారు కదా ఖాళీగా ఉన్నటువంటి 2,30,000 పోస్టులు విడుదల చేస్తా అన్నారు మీరు చెప్పిన మాట మీకు వినపడలేదా అని చెప్పి ఈరోజు
రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది. రాష్ట్రంలో